సాయి సర్వస్వం వీక్షిస్తున్న మీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదటి నెల అయిపోయింది, రెండో నెల అయిపోయింది, అన్నమాట చెల్లించుకోలేకపోతున్నాడు. సిరిడి వెళ్ళటానికి ధనం సమకూరటంలా కుటుంబం పెద్దది, పాపం ఖర్చు అయిపోతుంది సొమ్మంతా. మరి సిరిడికి వెళ్ళి రావాలంటే ఖర్చు అవుతుంది కాస్త. ఏం చేయాలా బాబా? ఎంత అభాగ్యుణ్ణి, నీ మొక్కు నేను తీర్చలేకపోతున్నానే అనుకుంటున్నాడు. ఈ లోపల భార్య తేనీరు పట్టుకొచ్చింది. తీ అంటే ఇది లేదులేండి సాయి సచరితల్లో. మీరు ఊహ, తేనీరు తెచ్చి ఇచ్చినప్పుడు తేనీరు తీయగా ఉందట. అప్పుడు చోళకర మహాశయుడికి కోపం వచ్చింది. ఏమే ఉన్న సొమ్ము అంతా పంచదారకే ఖర్చు పెడుతున్నావుగా, చూసేయచ్చుగా జాగ్రత్తగా అని తిట్టాడు భార్యని. భార్య వెళ్ళిపోయింది. చోళకరికి ఆలోచన వచ్చింది, అవును పంచదారకి మనం రోజు ఎంత ఖర్చు పెడుతున్నాం, ఓ ఎంత పడుతుందా, కాబట్టి పంచదారను మనం ఆపివేస్తే ఆ సొమ్మును కూడబెట్టుకొని సిరిడి వెళ్ళి దర్శనం చేసుకొని రావచ్చు కదా అని ఆలోచన కలిగింది. భార్యను పిలిచాడు. సే, సిరిడి వెళ్ళొచ్చేంత వరకు మనం పంచదారను వాడద్దు చక్కెరలు. పాపం ఆ తల్లి కూడా అప్పట్లో కాబట్టి చక్కగా మాట విన అలాగేనండి. కాబట్టి ఆ దిశలో చోళకర మహాశయుడు సిరిడికి వచ్చాడు. చక్కెర మానేశాడు, పూర్తిగా నియంత్రించుకున్నాడు. ఏ విధంగా నియంత్రించుకున్నాడు? మనసులో కోరికని తుడిచిపెట్టేశాడు చోళకర్. ఎక్కడ పంచదార గురించి ఆలోచన లేదు అతనికి. గట్టిగా నిశ్చయం చేసుకున్నాడు పంచదార వేసుకోకూడదని. బాబా దగ్గరికి వెళ్ళాడు. కూడబెట్టుకున్న ధనంతో ఖర్చు పెట్టుకున్నాడు. సిరిడికి వెళ్ళాడు. బాబాకు నమస్కరించాడు. బాబా, దర్శనం చూసినటువంటి చోళకర్ పరమానంద భరితుడట బాబాను చూడగానే కనుల వెంట ఆనంద బాష్పాలు కలిగినాయి. కారణం ఆయన కోసమే ఈ శ్రమ, ఆయన కోసమే ఈ త్యాగం. పాదాల మీద పడ్డాడు, అలా నించున్నట్ట. పక్కన జోగ్ ఉన్నాడు. వెంటనే బాబా అన్నట్ట, జో వీడు నీ అతిథిరా, మీ అతిథిని ఇంటికి తీసుకుపోయి చక్కటి తేనీరు తాగించరా, అందులో చక్కెర 2 సార్లు వేయి ఎక్కువగా అన్నట్ట. చోళకర్ ఉలిక్కిపడ్డాడు ఒక నిమిషం. అమ్మో, ఎంత స్పష్టంగా బాబా చెప్పాడు, నేను చక్కెరను వదిలాను, ఆ వదిలిన సొమ్ముతోనే ఇక్కడికి వచ్చాను అనేటువంటి తత్వాన్ని ఎంత బాగా చూపించాడు బాబా. బాబా అని చెప్పి మళ్ళీ చిన్నపిల్లలాగా పాదాల మీద పడతాడు చోళకర్. అంటే చూడండి, సర్వజ్ఞుడు, సర్వాంతర్యామి సిరిడి సాయిబాబా. కాబట్టి సాయి బంధులారా, ఈ అనుభవం ద్వారా మనం తెలుసుకోవాల్సినటువంటి సత్యం, మనస్సును నిగ్రహించుకుంటే పరమాత్ముడు దర్శనం లభిస్తుంది. ఇంద్రియ నిగ్రహం అనేది కావాలి ముఖ్యంగా సాధకుడికి. శమము అనగా ఇంద్రియ నిగ్రహం. ఇంద్రియ నిగ్రహం లేకపోతే సాధకుడు పనికిరాడు. చోళకర చక్కెర లేని కథ ద్వారా మన మనస్సును ఇంద్రియాలను చక్కగా నియంత్రించుకోవచ్చు. సాయి దివ్య రక్ష కవచ యంత్రానికి స్వర్ణ కవచం, స్వర్ణ తాపడం మనం చేయించిపోతూ ఉన్నాం. ఆ సముద్రంలో బాబా స్వర్ణ రత్న ఖచ్చిత సింహాసనంలో కూర్చున్న అధ్యాయం నిజంగా ఒక అపురూప ఘట్టం. ఆ ఘట్టాన్ని మన మాన్సింహ సంస్థానంలో ఆవిష్కరించబోతూ ఉన్నాం. అత్యంత అద్భుతంగా సాయి దివ్య రక్షా కవచ యంత్రాన్ని స్వర్ణమయం చేయబోతూ ఉన్నాం. ఇది నిజంగా ఒక అపురూప ఘట్టం. ప్రపంచ శాంతి కోసం ఆ దైవిక శక్తిని పరిపూర్ణంగా మనం పొందటం కోసం చేస్తున్న ఒక గొప్ప మహాయజ్ఞం. యజ్ఞంలో మీరందరూ నాతో కలిసి రండి. ఆ సాయినాథుడు కృపకు పాత్రులు కండి. జై సాయినాథ్.